వచ్చిన 4 రోజులకే ప్రయాణమైన కొడుకును చూసి శాంతమ్మ గారు తెల్లపోయింది. ఆవిడ ఎన్ని విధాలుగా అడిగినా పని కాలేదు, చాలా రోజులైందని వచ్చాను, మళ్ళా తొందరగా వచ్చేస్తాను అని మాత్రమే చెప్పాడు శేఖరం. మరి ఉత్తరాలు అలా ఎందుకు రాశావు? ఇక నా పనులన్నీ అయిపోయాయి, ఎక్కడికి వెళ్ళను. నేను వచ్చే వరకు మందు శ్రద్ధగా వాడు, నేను వచ్చాక అన్నీ నేనే చూసుకుంటానట్టు. బాధగా అందావిడ, పని కానప్పుడు ఏం చేయనమ్మా, నీ దగ్గర నుండి కావాలని పారిపోతానా అన్నాడు శేఖరం నచ్చ చెప్తున్నట్లుగా. కావాలని పారిపోతే మాత్రం నేను ఆపగలనా బాబు? రాఘవరెడ్డి కూడా ఎన్నో విధాలా అడిగాడు. ఇప్పుడు నీకు అర్జెంటు పనులే ఉన్నాయి, అమ్మగారు నన్ను తిట్టుకుంటున్నారు, ఆఖరికి ఇతను ఇంటి పట్టున ఉండి నా కొడుకును ఊర్లమ్మట తిప్పుతున్నాడని. ఆ పనేదో నాకు చెప్పు, నీకు స్నేహితుడైన వాడు నాకు స్నేహితుడే, లేక ఏదైనా రహస్యమా? శేఖరం ఏమీ సమాధానం చెప్పలేదు. శాంతమ్మ గారు మీరా దగ్గర చెప్పుకుని కూడా బాధపడింది. మీరాకు తల్లి కొడుకు మాట్లాడుకుంటున్నవన్నీ వినపడుతూనే ఉన్నాయి. శేఖరం వెళ్లే ముందు రాఘవరెడ్డి వచ్చాడు. తను ఉండనప్పుడు ఫోను ఎవరికి, నేను మాట్లాడలేను అంది శాంతమ్మ గారు. కొడుకు వెళ్ళిపోతున్నాడని కష్టంగా, ఇంకా నేను రానట్లే మాట్లాడుతున్నావేమిటమ్మా అన్నాడు నవ్వుతూ. శేఖరం ముక్కుకి తాడు బిగించాలమ్మా, అప్పుడు మనం వెళ్ళమని గెంటినా కదలడు అన్నాడు రాఘవరెడ్డి. అలాంటి పని నువ్వే చేయాలి బాబు, మీరిద్దరూ అన్నదమ్ముల్లా మసులుకుంటున్నారు. నాకు దగ్గరగా ఉంటారని చెప్పిన మాటలన్నీ మర్చిపోయాడు. నేను యాత్రల నుంచి వచ్చినప్పటి నుంచి చెప్తున్నాను, పాప పెళ్ళి నీ పెళ్ళి ఒకేసారి చేస్తారని. ఎన్ని సంబంధాలు వచ్చినా చూడటానికే వెళ్ళకపోతే? నిష్ఠూరంగా అందావిడ. ఉండు, వచ్చి మీ ఇంట్లో చెప్తాను. ఊరికే తగువులు పెడుతున్నామని బెదిరింపుగా అన్నాడు శేఖరం. వెళ్ళేటప్పుడు మీరాకి చెప్తామా వద్దా అని కాసేపు అనుకున్నాడు. మళ్ళీ చెప్పకుండానే వెళ్ళిపోయాడు. అరుణ వచ్చే వరకు తను చాలా జాగ్రత్తగా ఉండాలి, అరుణ వస్తే కొన్ని సంగతులు తెలుస్తాయి అనుకున్నాడు. శేఖరం వచ్చినప్పటి నుంచి తను శాంతమ్మ గారి ఇల్లని చేరింది అని మొండితనంగా తప్పనిసరిగా మనసుకు సర్ది చెప్పుకున్నా, ఆ రోజు నుండి ఆ ఇంట్లో ఏమీ తీసుకోవటానికి మనసు ఎదురు తిరుగుతోంది. శేఖరం ఉన్న 4 రోజులు శాంతమ్మ గారంత గ్రహించలేదు, కానీ తర్వాత ఆవిడని నమ్మించలేకపోయింది. ఏం మీరా కాఫీ తాగావా అని అడిగింది శాంతమ్మ గారు. నేను వచ్చే ముందే తీసుకొచ్చానమ్మా అంది మీరా. శాంతమ్మ గారు నమ్మలేదు. మొదట్లో కూడా మీరా కాఫీ తీసుకోకపోతే శాంతమ్మ గారు బలవంతం చేసింది. ఇప్పుడు మీరా వచ్చే ముందే తీసుకొచ్చానంటే ఊరుకోలేదు. మీరా పొద్దున్ననగా వస్తావు, ఎంత పొద్దుపోయినా అన్నం తిని వెళ్ళమంటే ఏవేవో చెప్తావు. కాఫీ నీళ్ళకేమిటి, నువ్వు అలా ఉసూరుమంటూ తిరిగితే నాకు బాగుండదు, నచ్చదు కూడా అంది. కాస్త కాస్తగా కూడ తీసుకుంటున్న ఉత్సాహం కాస్త శేఖరం రాకతో పూడ్చిపెట్టుకున్నట్లు అయిపోయింది మీరాలో. ఇక్కడికి రావటం ఇష్టం లేదు, రాకుండా ఉండటానికి వీల్లేదు, దాంతో కొంగదీసినట్టు అయిపోయింది మీరా. ఆమె చాలా నిరుత్సాహంగా నీరసంగా కనపడటంతో అది తల్లి అనారోగ్య కారణమని, ఈ పని కాస్త ఆమె మానేస్తే ఈ వచ్చే 4 డబ్బులు రాకపోతే ఆమె తల్లి ఇంకా ఇబ్బంది పడతారని, ఆమె ఆలస్యం వచ్చినా తనకేం పర్వాలేదని ఆమెని సంకోచపడకుండా ఉండమని పదే పదే చెప్తూ ఆమెని ఇంకాస్త ఆదరంగా చూడసాగింది శాంతమ్మ గారు. మళ్ళీ ఈ మధ్య ఆమెతో అందావిడ, మీ అమ్మగారిని ఎలాగైనా ఒప్పించి ఇక్కడ తీసుకురా మీరా అని. మీరెన్నిసార్లు చెప్పాలమ్మా? మీరు అన్నిసార్లు చెప్పాలా అమ్మా? అమ్మ ఒప్పుకోదు అంది. వారం రోజులు గడిచిపోయాయి. ఒకరోజు మధ్యాహ్నం 3 గంటలకి శాంతమ్మ గారికి భగవద్గీత చదివి వినిపిస్తోంది. ఆమె ఇంటి ముందు టాక్సీ ఆగడం ఆ ఇద్దరూ గమనించలేదు. గబగబా బ్యాగ్ పట్టుకుని హాల్లోకి వచ్చాడు. శాంతమ్మ గారు గంగులు లేదో అడగబోయేంతలో శేఖరం లోపలికి వచ్చేశాడు. బట్టలు నలిగి క్రాప్ చెదిరిపోయింది. మనిషి చాలా అలసటగా కనిపించాడు. శేఖరాన్ని చూస్తూనే మీరా లోపలికి వెళ్ళిపోయింది. మీరాను చూసేసరికి శేఖరంలో అలసట తగ్గిపోయింది. మీరా ఇక్కడే ఉంది, తల్లిని ఏదో విధంగా ఒప్పించి మీరా రావటం మానేస్తుందేమో అని అతను భయపడ్డాడు. అదేమిట్రా బాబు ఇలా అయ్యావు, ఇంకా వాళ్ళ పనులు వీళ్ళ పనులు అంటూ ఆరోగ్యం పాడయ్యేలా తిరిగితే నేను ఊరుకోను, ఖచ్చితంగా చెప్పింది శాంతమ్మ గారు. శేఖరన్ నవ్వి ఊరుకున్నాడు. తర్వాత శాంతమ్మ గారు లోపలికి వచ్చి మీరాను ముందు తొందరగా టీ పెట్టమని చెప్పి వెళ్ళింది. మీరా టీ తయారు చేసింది. శాంతమ్మ గారు అక్కడికి వచ్చింది. మీరా టీ కప్పు ఆవిడకి ఇచ్చేసి
అప్పటికి గండం తప్పినట్లు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఆవిడ టీ కప్పు అందుకుంటూ, తొందరగా ఉప్మా చెయ్యి మీరా, జీడిపప్పు కాస్త ఎక్కువ వేసి చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయింది. ఈవిడికి కొడుకు ఉన్నప్పుడు ఇంకెవ్వరు ఎలా ఉన్నా కనపడరేమో, ఉట్టప్పుడు తను కాస్త ఎలాగో ఉంటే 90 ఆరాలు తీస్తుంది. 10 నిమిషాలు ఉప్మా తయారు చేసి టేబుల్ మీద పెట్టేసి బందీగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. శేఖరాన్ని తీసుకుని శాంతమ్మ గారు వచ్చిన మీరా అక్కడి నుంచి కదలలేదు, ఆవిడ పెడుతుంది, పిలిస్తే అప్పుడు వెళ్ళవచ్చు అనుకుంది. శాంతమ్మ గారు గిన్నెలో ఉప్మా ప్లేట్లో పెట్టింది. అక్కడే ఆవిడ జగ్గులో మంచినీళ్ళు గ్లాసులో పోసి ఇచ్చింది. టీ పెట్టమంటావా అని అడిగింది. శేఖరం వెంటనే ఊ అన్నాడు. ఒక్కసారి దగ్గరగా మీరాని చూడాలని ఉంది అతనికి. ఇప్పుడు తల్లి ఇక్కడే కూర్చుంది కాబట్టి మీరానే టీ తీసుకొస్తుందని, ఇప్పుడు అతనికి టీ అక్కర్లేకపోయినా కావాలన్నాడు. అతను రాగానే వెంటనే మీరా లేచి వెళ్ళిపోయింది. అప్పుడు ఆమెను వెనక వచ్చే చూశాడు. అప్పటికే ఆమె గుమ్మం దాటిపోతోంది. శాంతమ్మ గారు మీరాకి అక్కడి నుంచే చెప్పింది టీ పెట్టమని. శేఖరం టిఫిన్ తినడం పూర్తయింది. తల్లి ఏదో కబుర్లు చెప్తుంటే వింటూ కూర్చున్నాడు. మాట్లాడుతున్న శాంతమ్మ గారు అయిందా మీరా అని అడిగింది. మీరా నుంచి జవాబు రాలేదు కానీ మరో నిమిషానికి టీ కప్పుతో అక్కడికి వచ్చింది. తల్లి తనకేసే చూస్తూ మాట్లాడటం వల్ల శేఖరానికి మీరాకేసి చూడటానికి ధైర్యం చాలలేదు. కానీ ఆమె టీ కప్పు టేబుల్ మీద పెడుతోంది. రెప్పపాటు కాలం కళ్ళు తిప్పి మీరాను చూశాడు. నేలనంటుకున్న చూపులు, ముడుచుకున్న మొహం. మీరా శాంతమ్మ గారు చెప్పిన ప్రకారం వంట చేసి అన్నీ సర్దిపెట్టి రోజు కన్నా తొందరగా ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి భోజనం చేస్తున్నప్పుడు తల్లితో అన్నాడు శేఖరం, అరుణ వచ్చాక ఏదైనా పని ఉన్నా చేసినా ఈవిడిలా ఇంత తొందరగా వెళ్ళిపోతే నీకు అవస్థ కాదమ్మా, ఏం చేయరు మరి, ఎలాగో సర్దుకోవాలి. ఆ జానికి పిన్ని సరిగ్గా చేసే మనిషిలా కనపడలేదురా, వచ్చినప్పటి నుంచి ఇంటిని, ఇంట్లో వస్తువులని కళ్ళు మెటకరించి చూడటమే. మీరాని ఇక్కడికే వచ్చేయమన్నాను తల్లిని తీసుకుని. మీరా ఒప్పుకోలేదు. ఏ తల్లి ఒప్పుకోదుట, కాసేపు ఆగి అన్నాడు శేఖరం. పోనీ నువ్వు చెప్పి చూడాల్సింది, ఆవిడ అనారోగ్యం మనిషి అంటున్నావు కదా. మీరా చెప్పిందిరా, తల్లికి ఇక్కడ ఆయాగా చేరినట్టు చెప్పిందట. ఇంకా శేఖరం మాట్లాడలేదు. 4 రోజులు గడిచాయి. ఈ 4 రోజులలో మీరాతో ఏం మాట్లాడటానికి శేఖరం ప్రయత్నించలేదు. ఆమె అలా ఇంట్లో తిరుగుతుంటే అతని మనసుకి శాంతిగా తృప్తిగా ఉంది. శేఖరం వచ్చినప్పటి నుంచి మీరా సాయంత్రం తొందరగా ఇంటికి వెళ్ళిపోతోంది. ఆ రోజు కూడా అన్నీ సర్దిపెట్టి శాంతమ్మ గారితో చెప్పి వెళ్ళిపోదామని ఆవిడ కోసం చూసింది. ఆవిడ ఇలాంటప్పుడు పడుకోదు, అయినా చూద్దామని ఆవిడ పడుకునే మంచకేసి నడిచింది. శాంతమ్మ గారు మంచం మీద పడుకునుంది. మంచానికి దగ్గరగా స్టూల్ మీద శేఖరం కూర్చున్నాడు. కొద్దిగా ముందుకు వంగి తల్లిని ఏదో అడుగుతున్నాడు. మీరాకి పరిస్థితి అర్థమైపోయింది. ఇప్పుడు తను వెళ్ళిపోతే ఏం బాగుంటుంది, గుమ్మం వరకు వచ్చి ఆగిపోయింది మీరా, లోపలికి వెళ్ళడానికి ఇష్టం లేదు, చూసి వెనక్కి వెళ్ళిపోతే బాగుండదని మనస్కరించక అక్కడే ఆగిపోయింది. పాదాల సవ్వడికి, గాజులు చిరుశబ్దానికి అతను కొద్దిగా మెడతిప్పి చూశాడు. మీరా నిలబడి ఉంది. అతనికి ఇలాంటి అవకాశం వదులుకోదలుచుకోలేదు. పూర్తిగా ఎటు తిరగకుండానే కొద్దిగా నీళ్లు కావాలి అన్నాడు. మీరా గబగబా వెళ్ళి గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చింది. ఆ పక్కనే ఉన్న మరో స్టూల్ మీద పెట్టబోతుంటే మధ్యలోనే శేఖరం అందుకున్నాడు. మీరా 2 అడుగులు వెనక్కి వేసి నిలబడింది. శేఖరం తల్లి చేత మంచినీళ్లు తాగించాడు. మీరా శాంతమ్మ గారిని ఎలా ఉందని అడగాలనుకుంది. నోటంబట మాట పెగలలేదు. 5 నిమిషాలు అక్కడి నుంచి మీరా యువతలకు వచ్చి హాల్లో నిలబడింది. ఇలాంటప్పుడు ఆవిడ హార్లిక్స్ తాగుతుంది. ఇప్పుడు తాగుతుందో లేదో మీరాకి తెలియదు. పోనీ నీళ్లు పెట్టి ఉంచుతామని అడుగు వేసింది. గదిలో నుంచి శేఖర్ గొంతు వినిపించింది. హార్లిక్స్ తాగుతావా అమ్మా అని ఆవిడ ఏదో అంది. అది సరిగ్గా మీరాకి వినపడలేదు. కొద్దిగా తాగమ్మా అంటున్నాడు శేఖరం. ఎందుకన్నా మంచిదని మీరా స్టవ్ మీద నీళ్లు పడేసింది. తెల్లుతున్న నీళ్ళ కిందే గిన్నె కిందికి దించింది మీరా. వేడి నీళ్లు ఫ్లాస్క్లో పోద్దామని ఫ్లాస్క్ తీస్తుంటే శేఖరం వచ్చాడు. అతను గుమ్మం దగ్గర ఆగిపోయి అమ్మకి హార్లిక్స్ కావాలి అన్నాడు. అతని మాటకి జవాబుగా మీరా హార్లిక్స్ సీసా, గ్లూకోజ్ సీసా తీసింది. నీళ్లు కాగి ఉన్నాయా మీరాని పరీక్షగా చూస్తూ అడిగాడు. ఆవిర్లు కక్కుతున్న వేడి నీళ్ల గిన్నె ఎదురుగా కనిపిస్తూనే ఉంది. మీరా మాట్లాడలేదు. గ్లాసులు తీసుకుని హార్లిక్స్ కలపసాగింది. శేఖరం చూస్తూ అక్కడే నిలబడ్డాడు. కలిపిన హార్లిక్స్ ఆమె చల్లారిపోస్తోంది. అతడు తీసుకువెళ్తాడో తను తీసుకువెళ్లాలో మీరాకి అర్థం కాలేదు. ఆమె మనసులో భావం గ్రహించిన వాడిలా శేఖరం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీరా హార్లిక్స్ తీసుకొచ్చేసరికి శేఖరం అక్కడే ఉన్నాడు. మీరా గ్లాసు స్టూల్ మీద పెట్టేసి యువతలకి వచ్చేసింది. హాల్లో ఫోన్ మోగుతోంది.
ఎంతసేపటికి ఎవ్వరూ తీయలేదు. మీరా గబగబా వచ్చింది. అప్పుడే శేఖరం అక్కడికి వచ్చాడు. ఆమె ఆగిపోయింది. మీరా తిరిగి వెళ్ళబోతుంటే శేఖరం రిసీవర్ తీసుకుంటూ అన్నాడు, నాకు టీ కావాలి. మీరాకి రోషం బాధ కలిగినా తను ఆ ఇంట్లో పని మనిషి, వాళ్ళు ఏం పని చెప్పినా చెయ్యాలి. మనసును సరిపెట్టుకుంది. మీరాలో ఈ భావం అది వరకు ఎప్పుడూ కలగలేదు. నీ మొట్టమొదటి రోజు కాస్త మదనపడింది, సంకోచపడింది. మళ్ళీ ఆ భావం మీరా దరిదాపులకి రాలేదు. దానికి కారణం శాంతమ్మ గారి ఆదరాభిమానాలే. శేఖరం వచ్చినప్పటి నుంచి అతని కోసం ఏదైనా చేసేటప్పుడు, స్వయంగా తన చేతులతో అతనికి వడ్డిస్తున్నప్పుడు ఈ భావం కస్సుమని లేస్తోంది. మీరా టీ పెట్టి ఫ్లాస్క్లో పోసి టేబుల్ మీద పెడుతోంది. పిలిచినట్టే వచ్చాడు శేఖరం. మీరా కప్పు సాసులు తీసుకొచ్చి కప్పులో టీ పోసింది. మీరా చేస్తుంటే మౌనంగా చూస్తూ నిలబడే శేఖరం. మీరా వెనక్కి తిరిగి వెళ్ళబోతుంటే మీరా పిలిచాడు. ఎక్కడి నుంచో వినిపించినట్లు రెప్పపాటు కాలం ఉలికిపడింది మీరా. క్షణం అలాగే నిలబడిపోయింది, వెళ్ళబోయింది. శేఖరం మళ్ళీ పిలిచాడు. మీరా, నీతో మాట్లాడాలి. మీరా మాట్లాడలేదు, అక్కడ ఆగలేదు, వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ హార్లిక్స్ టీ కలిపిన గిన్నెలు సత్తసాగింది. శేఖరం గుమ్మం దాటి రెండు మూడు అడుగులు వేసి అన్నాడు. మీరా, నీతో మాట్లాడాలని చెప్తుంటే వినపడదా? మీరా తలెత్తలేదు కానీ చేస్తున్న పని ఆపి అంది. నేనేమీ వినాలనుకోవటం లేదు. ఏ, ఎందుకని? ఎందుకు వినాలనుకోవటం లేదు? శేఖరం ఇంకో రెండు అడుగులు ముందుకేసి మళ్ళీ అడిగాడు. ఎందుకని వినాలనిపించుకోవడం లేదు? దయచేసి సమాధానం చెప్పు. కొన్నిటికి కారణాలు ఉండవు. నేను వినాలి అని అనుకోవడం లేదు. అక్కడి నుంచి గబగబా యువతలకు వచ్చేసింది మీరా. కొన్ని క్షణాలు అలాగే నిలబడిపోయాడు శేఖరం, మీరా వెళ్ళిన వైపే చూస్తూ. శేఖరం తల్లి దగ్గరికి వచ్చేసరికి అక్కడ మీరా ఉంది. ఎలా ఉందని శాంతమ్మ గారిని అడుగుతోంది. శేఖరం హాల్లోకి వచ్చాడు. అప్పటికే 7 గంటలు దాటిపోయింది. మీరా గదిలో నుంచి అవతలికి రాగానే శేఖరం గదిలోకి వచ్చాడు. ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అడిగాడు. ఆవిడ కాస్త తేలిగ్గానే ఉందని చెప్పింది. చీకటి పడిపోయింది, ఆవిడని వెళ్ళిపోమ్మని చెప్పు అన్నాడు శేఖరం తల్లికేసి చూడకుండానే. మరి నీ భోజనం, నీ అంతటి నువ్వు పెట్టుకోవాలంటే అసలే తినవు, బాధగా అందావిడ. పర్వాలేదు, తింటాలే, వెళ్ళమను అన్నాడు. శాంతమ్మ గారు నీరసంగా మీరా అని పిలిచింది. శేఖరం లేచి గంగులు అల్లిని రిక్షా తెమ్మంటాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శాంతమ్మ గారి పిలుపు మీరా వరకు వెళ్ళలేదు. ఆవిడ అలా పడుకుంటే తను వెళ్ళాలా వద్దో అర్థం కాక ఆలోచిస్తూ నుంచుంది. గంగులు అల్లుడు వెంకన్న రిక్షా తీసుకొచ్చాడు. శేఖరం అప్పిని వెళ్ళి మీరాని పిలుచుకురమ్మన్నాడు. అప్పి వెళ్ళి రిక్షా వచ్చింది రమ్మని మీరాకి చెప్పింది. రిక్షా ఎందుకు, తెల్లబోయింది మీరా, చీకట అయింది కదండి అంది సాగ తీసుకుంటూ. మీరా రిక్షాలో వెళ్ళదలుచుకోలేదు. శాంతమ్మ గారితో చెప్పి వెళ్దామనిపించింది. నేను వెళుతున్నానమ్మా, మీకు ఏమైనా కావాలా అని అడిగింది. ఏమొద్దు మీరా, అబ్బాయి రిక్షా పిలుస్తున్నాడు. ఎందుకండి, వెన్నెలేగా నడిచి వెళతానంది మధ్యలోనే. మీరా పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నానో విను, వెన్నెలైనా సరే. ఆ రిక్షా అతను గంగులు అల్లడే, వీలుగా ఉంటే పొద్దున తొందరగా రా అందావిడ. తనే అనుకుంది రేపు తొందరగా రావాలని. సరేనమ్మా అని వచ్చేసింది. మీరా వచ్చేసరికి వరండా మెట్ల దాకా తీసుకొచ్చాడు రిక్షాని వెంకన్న. శేఖరం వరండాలోనే ఉన్నాడు. చేతులు కట్టుకుని కొద్దిగా భుజం గోడకే ఆంచుకుని మొక్కలకేసి చూస్తూ నిలబడ్డాడు. ఎటు వెళ్ళాలో అడిగాడు వెంకన్న. ఆమె చెప్పింది. రిక్షాని ఇంటి వరకు కాకుండా సందు దగ్గరే ఆపించింది. రిక్షాలో నుంచి దిగి పర్సు తీస్తూ ఎంత అని అడిగింది. ఓ చిన్న పర్సులో 2 రూపాయల చిల్లర దగ్గరుంచుకుంటుంది ఎప్పుడు, అయ్యగారు ఇచ్చేస్తారండి అన్నాడు వెంకన్న. ఎంతో చెప్పు విసుగ్గా అంది మీరా. అయ్యగారు తిడతారండి బాబు, మీ కాడ తీసుకోవద్దని చెప్పేశారండి. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు వెంకన్న. మర్నాడు 7 గంటలకే వచ్చేసింది మీరా. వస్తూనే శాంతమ్మ గారి గదిలోకి వెళ్ళింది. ఎలా ఉందమ్మా అని అడిగింది. కులాసాగానే ఉందమ్మా అందావిడ. ఒక 5 నిమిషాలు అక్కడ నిలబడి వంటిట్లోకి వచ్చి పని చూసుకోసాగింది. కాఫీ కాసి ఫ్లాస్క్లో పోసింది. స్టవ్ చిన్నది చేసి దాని మీద గ్లాసులో నీళ్లు పడేసి శాంతమ్మ గారి గదిలోకి వచ్చింది. మీరు మొహం కడుక్కుంటారా అని అడిగింది. అప్పిని రమ్మను అందావిడ. అప్పి గిన్నెలు కడుగుతోంది. పోనీ ఇక్కడికి నీళ్లు తీసుకొస్తాను, ఇక్కడే కడిగేసుకోండి అంది మీరా. అప్పే వద్దు, అప్పిని రమ్మను మీరా, నువ్వు వెళ్ళి పని చూసుకో. ఇప్పుడు నాకేం పని లేదు, రండి నేను తీసుకెళ్తాను. శాంతమ్మ గారు చేయి పట్టుకుని నెమ్మదిగా దొడ్లోకి తీసుకెళ్తుంటే అప్పుడే లేచిన శేఖరం ఎదురుపడ్డాడు. అతను తల్లిని పలకరించాడు. అతను తెల్లారగట్ల 4 గంటల వరకు తల్లిని పలకరించాడు. లోనే పడుకున్నాడు. శాంతమ్మ గారు వద్దునాయనా, నువ్వు వెళ్ళి పడుకో అని 8 విధాలా చెప్పినా అతను వినలేదు. మీరా తల్లిని చేయి పట్టుకుని జాగ్రత్తగా తీసుకెళ్తుంటే చిత్రంగా చూస్తూ నిలబడ్డాడు. తను వచ్చాక కూడా మీరాకి తల్లి మీద అభిమానం గౌరవం ఏమాత్రం తగ్గలేదని గ్రహించాడు. అంత చదువుకుని ఎంతో ఓర్మితో
అలసట లేకుండా పనిచేసుకుపోతున్న మీరాని చూస్తే అతనికి చిత్రంగానే అనిపిస్తోంది. శాంతమ్మ గారిని గదిలోకి తీసుకువచ్చింది మీరా. ఆవిడని కుర్చీలో కూర్చోబెట్టి పక్క తొలిపివేసింది. తర్వాత హార్లిక్స్ కలిపి తీసుకువచ్చింది. అప్పటికి శేఖరం కూడా అక్కడికి వచ్చాడు. అతనికి కూడా కాఫీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. 9 గంటలవుతోంది. వంట మినహా మిగతా పనులయ్యాయి మీరాకి. ఒకసారి శాంతమ్మ గారి గదిలోకి వచ్చింది. ఆవిడ కళ్ళు మూసుకుని పడుకుంది. అక్కడ ఎవ్వరూ లేరు. మీరా వెనక్కి తిరిగి వచ్చేసింది. ఏవో కాగితాలు చూసుకుంటూ నిలబడ్డ శేఖరం సాలోచనగా కొద్దిగా గడ్డం పైకెత్తాడు. కొమ్మల్లో ఆమె నిలబడి ఉంది. అతని కళ్ళల్లో ఆశ్చర్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏమిటి అన్నట్లుగా చూశాడు. శేఖరం కాగితాలపై నుంచి దృష్టి మళ్లించగానే ఆమె 2 అడుగులు లోపలికి వేసి చేతిలో రూపాయి అక్కడ టేబుల్ పైన పెట్టింది. ఏమిటిది, ఎందుకు, ఆశ్చర్యంగా అడిగాడు శేఖరం. నిన్న రిక్షాకి చాలా ముభావంగా అంది. నేను ఇచ్చేశాను. అందుకే మీరా తీసుకెళ్ళిపో, రిక్షాకి నిన్ననే ఇచ్చేశాను. ఆమె అలా తీసుకొచ్చి ఇవ్వడం అతనికి బాధ అనిపించింది. ఒకటి నుండి డబ్బు తీసుకోవడం అలవాటే లేదు. రెక్కల్లో శక్తి ఉంది. అప్పటికి కుమ్మం వరకు వెళ్ళింది ఆమె. మీరా అంటూ దగ్గరగా వెళ్ళి అన్నాడు. నిన్న మా అవసరానికి ఉండిపోయావు. ఇవ్వవలసిన బాధ్యత నాకుంది. అలా అంటూ టేబుల్ పైన ఉన్న రూపాయి చేయి చాచి అందుకుని ఆమెకి ఇవ్వబోయాడు. ఆమె తీసుకోలేదు. ఒకరింట్లో పనికి ఒప్పుకున్నాక కాస్త అటు ఇటు ఆలస్యమైనా ఉండాలి అనేసి గబగబ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను ఇంట్లో పని మనిషిని అనే భావం ఆమె వ్యక్తం చేయడం శేఖరానికి చాలా బాధ అనిపించింది. ఆమె పైన కించిత్తు కోపం కూడా కలిగింది. మొదట ఆమె వంట మనిషిగా ఇలాంటి పరిస్థితికి కారణం ఏమిటా అని బాధపడినా మీరా ఇంత దగ్గరగా మసలడం ఆ బాధని మరిపించింది. ఆమె విషయంలో అతను అభిప్రాయానికి వచ్చేశాడు. అది అరుణ వస్తే కానీ సానుకూల పడేటట్టు కనిపించలేదు అతనికి. మీరాని మాట్లాడించాలన్నా తన ఏదన్నా చెప్పబోయినా ఆమె ఇప్పుడు వినే మూడ్లో లేదు. మీరా ఇచ్చిన రూపాయి తన డైరీలో చాలా జాగ్రత్తగా దాచుకున్నాడు శేఖరం. మీరా వంట పని అయిపోగానే శాంతమ్మ గారు ఆదేశించిన ప్రకారం దేవుడికి తనకి చేతనైనట్లు పూజ చేసి నైవేద్యం పెట్టింది. అలా అమ్మవారికి పూజ చేసేగా తనకి నిగ్రహశక్తి ధైర్యం ప్రసాదించమని మొదటిసారిగా అమ్మవారికి 2 చేతులు జోడించి వేడుకుంది ఆమె. ఆమె శాంతమ్మ గారి గదిలోకి వచ్చేసరికి శేఖరం ఇక్కడే ఉన్నాడు. ఆమె ఉదలికి రాబోతుంటే శాంతమ్మ గారు అడిగింది, పూజ అయిందా మీరా అని. అయిందమ్మా అంది మెల్లగా. ప్రసాదం తీసుకురా అంది. అరుణ కంటే స్నేహితురాలు. అమ్మకి కూడా మీరా అంటే ప్రాణం. గంగులు అప్పి అందరూ చిన్నమ్మగారు అంటూ ఆమెను అభిమానిస్తారు. అందరితో ఇంత తలలో నాలికలా అయిపోయిన ఆమె తనని చాలా చెడ్డవాడిని చేసేసింది. చిన్నబాబు ప్రసాదం తీసుకో, తల్లి హెచ్చరికతో ఉలిక్కి పడ్డాడు శేఖరం. మీరా స్టూల్ పైన పెట్టబోయింది. అతను చేయి పట్టడం మూలాన చేతికి ఇవ్వక తప్పలేదు. ఒకరోజు మీరా ఇచ్చిన ప్రసాదం అరుణ ఇస్తే తను డ్రాయర్ సొరుగులో పడేయటం గుర్తొచ్చింది అతనికి. ఏదైనా అది చిన్నదైనా పెద్దదైనా అది తెలిసి చేసినా తెలియక పొరపాటు వాడు జరిగినా శిక్ష అనుభవించక తప్పదు. ఆనాడు ఆమె ఇచ్చినదని అసహించుకుని పడేశాడు. ఇప్పుడు స్వయంగా ఇస్తే తను చాలా భక్తిగా తీసుకున్నాడు. ఆనాడు మీరా ఇచ్చినది అసహించుకున్నట్లు ఇప్పుడు తనకివ్వడానికి ఆమెకి అలాగే ఉండి ఉంటుంది. టైము ఎంత అయింది శాంతమ్మ గారు అడిగింది. వాచి చూసుకుని చెప్పాడు, 12 అవుతోంది. నువ్వు భోజనం చేసాయి, మీరా వెళుతుంది అందావిడ. నువ్వు చేయవా, ఈ పూటకి జావ తాగుతాను, వెళ్ళి పొద్దుపోతోంది. తర్వాత తింటాలేమ్మా, ఆవిడని వెళ్ళిపోమ్మను. రాత్రి తిన్నావుగా, గిన్నెలో అలాగే ఉందట. ఎవరు చెప్పారు, ఆశ్చర్యంగా కొంచెం కుతూహలంగా అడిగాడు. మీరా చెప్పిందా అనుకుంటూ అప్పి చెప్పింది. రాత్రి చిన్నబాబు గారు అన్నం తినలేదమ్మా అంటూ నువ్వు పెట్టుకుని అసలే తినవు. కొడుకు మీరా పెడితే మొహమాట పడుతున్నాడు అనుకుని పోని నేను వచ్చి అక్కడ కూర్చోనా అని అడిగింది. నువ్వా పలేదానివే, అంత నీరసంగా లేవలేకుండా ఉంది. రాత్రి కూడా సరిగా చేయలేదు. పెట్టమని చెప్పనా, నువ్వు ముందు జావ తాగు, అన్ని టేబుల్ పైన సర్ది వెళ్ళమను, నాకు ఆకులు వేసినప్పుడు తింటాను అన్నాడు. తనకు అలా వడ్డించడం మీరాకి ఇష్టం ఉండదనే ఇష్టం లేని పని చేయించి ఆమెకు కష్టం కలిగించడం అతనికి ఇష్టం లేదు. నువ్వు పెట్టుకు తింటావు, లే నేను వస్తాను. అప్పి చేత టీ తెప్పించుకున్నావట్టుగా, నాతో చెప్తే పెట్టించను. నాకేమిటో మగతగా నిద్ర పట్టేసింది అంటూ లేవబోయింది. శేఖరం వారించి తల్లిని లేవనీయలేదు. అప్పిని పిలిచాడు. ఏమిటి బాబు అంటూ వచ్చింది. నా మీద అమ్మకి నేరాలు చెప్తున్నావంటగా సీరియస్గా ముఖం పెట్టి అడిగాడు. నేనా అండి, ఏం చెప్పానండి, తెల్లబోయింది. ఉత్తదే ఊరికే అంటున్నాడు అంది శాంతమ్మ గారు. వెళ్ళు, వెళ్ళి అమ్మకి జావ తీసుకురమ్మని చెప్పు అన్నాడు నవ్వుతూ.
శేఖర్ మీరాని మాటిబాటికి మాట్లాడిస్తే తను కావలసిన పని ఉన్నట్లుగా మాట్లాడిస్తున్నాడని ఆమె ఎక్కడనుకుంటుందో అని తను కావాలని పని ఉన్నట్లుగా మాట్లాడిస్తున్నాడని ఆమె ఎక్కడనుకుంటుందోనని అప్పిచేత హోటల్ నుంచి తెప్పించుకున్నాడు టీ. అది ఏమంత మంచి హోటల్ కాదు, బస్టాండ్ దగ్గర హోటల్ అంటే కాస్త పర్వాలేదు. తీరా తెప్పించుకున్నాడే కానీ తాగలేక పారబోశాడు. మీరా జావ తీసుకొచ్చింది. శాంతమ్మ గారు జావ తాగే వరకు గుమ్మ అవతలు నిలబడింది. ఆవిడ తాగగానే అవి తీయడానికి లోపలికొచ్చింది. అవి అప్పి తీస్తుందిలే, నువ్వు అబ్బాయికి అన్నం పెట్టు అంది శాంతమ్మ గారు. శేఖర్ మీద అనబోయాడు. 12:30 అయింది, ఇంకెప్పుడు తింటావు, వెళ్ళి తినిరా అప్పి. మీరా వడ్డించి కొద్ది కొద్దిగా అన్నీ వేరే చిన్న చిన్న గిన్నెల్లోకి తీసుకొచ్చి పక్కన ఉంచింది. నెయ్యి కరగబెట్టి పక్కన పెట్టింది. 5 నిమిషాలైంది, శేఖరం రాలేదు. వెళ్ళి శాంతమ్మ గారికి చెప్తామని కొమ్మం వరకు వెళ్ళింది. అప్పుడే శేఖరం వస్తున్నాడు. మీరా వంటగదిలోకి వెళ్ళిపోయింది. శేఖరం కూర కలుపుకున్నాక చారు వేద్దామని వెళ్ళింది. నేను వేసుకుంటాను, ఇక్కడ ఉన్నాయిగా అన్నాడు. మీరా వచ్చేద్దామని ఇటు తిరగబోతుంటే అతను అడిగాడు, మీ అమ్మగారికి ఏమిటి సుస్థి అని. ఆమె జవాబు చెప్పలేదు. వంటగదిలోకి వచ్చేసింది. ఇంకా శేఖరం ఏమీ అడగలేదు. శేఖరం తల్లికి 100 రూపాయల కాగితం ఇచ్చాడు. మీరా జీతం నిమిత్తం. శాంతమ్మ గారు వచ్చే నెల నుంచి ఎలాగూ ఇవ్వదలుచుకుంది. శేఖరం ఒక్క నెలకేమిటి అనేసరికి ఆవిడేమీ సమాధానం చెప్పలేదు. కానీ మీరా 100 రూపాయలు తీసుకోవడానికి నిరాకరించింది. శాంతమ్మ గారు 4-5 సార్లు చెప్పినా మీరా వినలేదు. అప్పుడు నేను మానేస్తానంటూ జీతం కోసం అనుకున్నారు మీరు. మీరు నన్ను అర్థం చేసుకోలేదు అంది. దానికోసం కాదు, అబ్బాయే ఇచ్చాడు. వాడు అనవసరంగా ఏ పని చేయడం దావిడ. ఇంకా మీరా మాట్లాడలేదు. శాంతమ్మ గారు లేనప్పుడు మీరా శేఖరం గదిలోకి వచ్చింది. 20 రూపాయలు అక్కడ పెట్టింది. ఏదో రాసుకుంటున్న శేఖరం తలెత్తి చూశాడు. ఏమిటవి అని అడిగాడు. 20 రూపాయలు ఎందుకు? నాకు ఇవ్వవలసినవి 80. శేఖరానికి అర్థమైపోయింది. అతను రాస్తున్న కాగితాలు అలాగే వదిలి కుర్చీలో వెనక్కి జారకిల పడుతూ అన్నాడు, అమ్మకిచ్చే నాకెందుకు? అప్పటికి కొమ్మం వరకు వెళ్ళిన మీరా ఆగి మెడ వెనక్కి తిప్పి అంది, మీరిచ్చింది మీరని అమ్మగారు చెప్పారు, ఆవిడకి ఎలా ఇస్తాను? శేఖరం కుర్చీలో నుంచి లేచాడు. ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఉన్నా మీరా అపార్థం చేసుకుంటుందని ఊరుకున్నాడు. 20 రూపాయలంటే ఎలాంటి ఆరాలు రావు. అయినా తను వచ్చే రోజు మీరా రావటానికి కుదరదు. మానేస్తానన్నప్పుడు తల్లి జీతం పెంచుతానంటూ విన్నాడు. అందుకే ధైర్యం చేసి తల్లికి ఇచ్చాడు. అమ్మ తను ఇచ్చినట్లు ఎందుకు చెప్పిందో అనుకున్నాడు. మీరా వెళ్ళిపోతుంటే శేఖరం, మీరా ఆగు అన్నాడు సాధ్యమైనంత మృదువుగా. మీరా ఆగిపోయింది, వెనక్కి తిరిగి చూడలేదు. ఈ విషయం ఎలా చెప్తే బాగుంటుందో అతనికి తోచలేదు. అమ్మ నీకు జీతం పెంచుతానందిగా, అలా అనలేడు. జీతం అనే మాట తను అనలేడు. మరి ఏమని చెప్పాలి? అమ్మ నేను ఇచ్చానని చెప్పిందా అన్నాడు చివరికి. అవును వెంటనే అంది మీరా. అదే అమ్మిస్తే తీసుకునేదానివి కదూ, ఎవరిచ్చినా అనవసరంగా ఒకరి నుండి తీసుకునే అలవాటు లేదు. మొదట అమ్మ ఒక్కతే కదా, ఇప్పుడు అదనంగా నేనున్నాను, అరుణ వస్తుంది. మీరా మనసు కస్సుమంది. అదే భావంతో చురుగ్గా అతనికేసి చూసింది. టీ కొన్న చూపుల్ని అతను తప్పించుకోవడానికి క్షణంలో సగం సేపు చూపులు మళ్ళించుకొని మళ్ళీ మీరాకేసి చూస్తూ ఏదో అనబోయాడు. మీరా ఇలా అంది, అరుణకి చేసిన చాకరీకి అరుణ దగ్గర వసూలు చేసుకుంటాను. అమ్మగారింటికి ఎవరో ఒకరు వచ్చిపోతూనే ఉండవచ్చు, అది నాకు అనవసరం అనేసి వెళ్ళిపోయింది. నిర్వీణుడైనట్లు అలాగే ఉండిపోయాడు శేఖరం. తను ఏమని ఇచ్చాడు, మీరా ఏమనుకుంది? అమ్మగారింటికి వచ్చే వాళ్ళలో తను ఒకడు. 2 రోజులు గడిచిపోయాయి. ఈ 2 రోజుల్లో చాలా అత్యవసరమైతే తప్ప శేఖరం మీరాని పలకరించేవాడు కాదు. 2 రోజుల నుండి శాంతమ్మ గారు మామూలుగా తిరుగుతోంది. దాంతో మీరాకి కొంత సమస్య తగ్గింది. నేరుగా శేఖరం వచ్చి నాకు టీవీ కావాలి అన్నప్పుడు మీరా మనసు ఎదురు తిరుగుతుంది. శాంతమ్మ గారి ద్వారా చేయటం అది వేరే సంగతి. శాంతమ్మ గారు రాయించిన ఉత్తరానికి అన్నపూర్ణమ్మ గారు ముహూర్తం పెట్టింది. ఆ రోజును తీసుకువెళ్లాల్సిందిగా రాయించింది. శ్రీమంతం 5వ నెలలోనే జరిపారు. ఇప్పుడు 9వ మాసం వచ్చింది అరుణకి. అయినా ఊరికే తీసుకురావడం ఎందుకని శాంతమ్మ గారు ఎవరినైనా మనిషి చూడమని శేఖరానికి మిఠాయి 5 చేయించడానికి మరీ కొద్దిగా పంపితే బాగుండదు, 2 వీసులైనా పంపాలని ఆమె అభిప్రాయం. పెద్ద పెద్దవి 2 అరటిగెళ్ళలు మగ్గయించి ఉంచింది. పెళ్ళిళ్ళకి వాటికి మిఠాయిలు జిలేబీ వగైరాలు చేసే అంజన్న ఊళ్ళో లేడు. ఇంకో అతను అచ్చన్న అని ఉన్నాడు, అతనంత బాగా చెయ్యడు. అయినా ఇంకెవరూ లేరు, అతని కోసం కబురు చేశారు. అతను 4 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడని వెళ్ళిన మనిషి కబురు తీసుకొచ్చాడు. శేఖరం ఏమేమి ఎంతంత తీసుకువెళ్లాలో చెప్తే బజార్ నుంచి తెస్తానని లేకపోతే అక్కడే కొంటారని తల్లికి చెప్పేవాడు. అది ఆవిడికి నచ్చలేదు. తన చేతులతో తను చేసి ఇచ్చే ఓపిక ఎలాగూ లేదు. దగ్గరుండి ఇంట్లో చేయించేయడా ఇస్తే అదో తృప్తి.
శేఖరం శాంతమ్మగారు మాట్లాడుకునే మాటలు, వాళ్ళ మనిషి కోసం చేసే ప్రయత్నం, మనిషి దొరక ఆవిడ నిరుత్సాహపడటం అన్నీ మీరాకు తెలుసు. ఆఖరికి ఊరుకోలేక శేఖరం అక్కడ లేనప్పుడు కాంతమ్మ గారితో అంది, నాకు అంత బాగా రాదు కానీ మీరు దగ్గరుండి చెప్తే నేను చేస్తానమ్మా. నువ్వా? అందావిడ ఆశ్చర్యపోయి. నీకు చేతనవునా? అంది. అయినా అంతాను ఒక్కదానివి చేయొద్దు అంది. పర్వాలేదు, చేయగలను. మీరు దగ్గరుండి చూపించండి. మీరంత సరదా పడుతున్నారు, మైసూరు పాకమైతే నేనే చేస్తాను అంది. మీరా అలా చేస్తున్నందుకు ఆవిడకు సంతోషంగానే ఉంది. కానీ ఒక్కతే చేయాలి, తనేమీ ఆసరా చేయలేదు అనుకుంది. మూడు సేర్ల పిండి మిఠాయి చేయాలి. మీరా? మరి మధ్యలోనే అంది మీరా. పర్వాలేదమ్మా, చేస్తాను. మీరా స్థానంలో ఇంకోరు ఇంకోరైతే శాంతమ్మ గారు మొదటే చెప్పునేమో. మీరాని వంట మనిషి అని ఆవిడ ఎప్పుడూ అనుకోదు. ఎందుకో ఆవిడకు అలా అనిపించలేదు. మీరా చదువు సంస్కారం ఉన్నదానిలాగే ఉంటుంది. ఏం చదువుకోకపోతేనేం? చదువుకున్న వాళ్ళకున్నా చదువుకోని మీరా విషయం చదువుకున్న వాళ్ళకన్నా చదువుకోని మీరా వినయ విధేయతలు మీరాని గౌరవించేలా అభిమానించేలా చేస్తాయి. ఆవిడ ఎన్నోసార్లు అనుకుంది. మీరా చేస్తానందని శేఖరానికి చెప్తే అతను అక్షరం తెల్లబోయి, ఈ తిప్పలని ఎందుకమ్మా? అక్కడ కొనడం ఇష్టం లేకపోతే ఇక్కడే కొని తీసుకెళ్తాను అన్నాడు. ఎందుకురా, నేను చెప్పకుండా తనే చేస్తానంది అందావిడ. శేఖరం ఇంకేమీ అనలేదు. మీరా అరుణ స్నేహం ఎలాంటిదో అతనికి తెలియనిదేమీ కాదు. ఆ స్నేహభావంతోనే మీరా ధైర్యంగా ముందుకొచ్చి ఉంటుంది. శాంతమ్మ గారు మీరా చేత అరుణకి పంపవలసినవన్నీ సత్తించింది. శేఖరం ఎన్నిటికి బయలుదేరతాడో ఏమోనని వంట కూడా తొందరగా చేయమంది. మీరా అలాగే చేసింది. ఉదయం 10 గంటలకు కావస్తోంది. శేఖరం ఎక్కడికి వెళ్ళాడో అప్పుడే వచ్చాడు. భోజనం చేసేస్తావేమిట్రా అని అడిగింది శాంతమ్మ గారు. అప్పుడేనా? నాకు టీ కావాలి అన్నాడు. శాంతమ్మ గారు మీరాకి చెప్పి వచ్చింది. శేఖరం తల్లి పక్కనే కూర్చుని మాట్లాడుతున్నాడు. ఇంతలో టెలిగ్రామ్ సార్ అని వినిపించింది. శేఖరం లేచి వచ్చాడు. కాంతమ్మ గారు కంగారుగా లేచి వచ్చింది. అప్పుడే టీ పట్టుకొచ్చిన మీరా టీ కప్పు అలాగే పట్టుకుని గుమ్మం వరకు వచ్చింది. శేఖరం సంతకం చేసిన టెలిగ్రామ్ తీసుకున్నాడు. అది చదువుతుంటే అతడి కడుమొమ్మలు ముడిపడ్డాయి. ఎక్కడి నుంచిరా? ఆదుర్తాగా అడిగింది శాంతమ్మ గారు. శేఖరం సమాధానం చెప్పకపోవడంతో కొడుకు దగ్గరగా వచ్చి, ఎక్కడి నుంచిరా బాబు? మాట్లాడవే అంది మళ్ళీ. ఏదో మా పనుల గురించిలే, బొంబాయి నుండి అంటూ చెప్పులేసుకున్నాడు. టీ తీసుకువెళ్ళు, ఇప్పుడే వస్తా, రెడ్డి దగ్గరికి వెళ్ళాలి అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు. అది రాజేంద్ర ఇచ్చిన టెలిగ్రామ్. అర్జెంటుగా 5000 శేఖరాన్ని తీసుకురమ్మని ఇచ్చాడు. ఇంత కొంప మునిగిపోయిందేమిటి? శేఖరానికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. రాఘవరెడ్డి దగ్గరికి వెళ్ళి టెలిగ్రామ్ అతను చేతికిచ్చాడు. ఏం చేద్దామంటావు అన్నాడు రెడ్డి ఆలోచనగా. సంగతి ఏమిటో నాకు తెలియదు. కావాలి తప్పదు, టైం కూడా అట్టే లేదు. ఈరోజు ప్రయాణం ఆగటానికి వీల్లేదన్నాడు శేఖరం. ఇద్దరు కాసేపు మౌనంగా ఉండిపోయారు. చూద్దాం, సాధ్యమైనంత వరకు ఈ పూటే బయలుదేరదు కానీ రేపు రాత్రి బండి కదా అరుణం తీసుకొచ్చేది. రేపు సాయంత్రంలోగా నువ్వు అక్కడికి వెళ్తే చాలు. అరుణ సంగతి సరే, ముందు అన్నయ్య సంగతి అర్జెంటు. ఆలస్యమైతే ఇద్దరం టాక్సీలో వెళదాం అన్నాడు రాఘవరెడ్డి. శేఖరం ఒక్కసారి పిలవగానే తలుపులు తెరుచుకున్నాయి. రాజేంద్ర కళ్ళు ఎర్రగా వాచి ఉన్నాయి. జుట్టు రేగి ఉంది. నిద్ర లేకో ఏమో, కళ్ళు ఎర్రగా, కనురెప్పలు బరువుగా ఉన్నాయి. శేఖరం వెనకాలే రాఘవరెడ్డి రావటం చూసిన రాజేంద్ర క్షణంలో సగం సేపు తెల్లబోయాడు. వెంటనే తేరుకుని రెండు చేతులు చాచి రాఘవరెడ్డి రెండు భుజాల మీద వేసి దగ్గరికి తీసుకున్నాడు మౌనంగా. బలరామిరెడ్డి పోయాక రాజేంద్ర వెళ్ళలేదు, వాళ్ళనెవరినీ చూడలేదు. రాఘవరెడ్డి కోటేశ్వరరావు గారితో వ్యవహారం తేల్చుకోవడానికి వచ్చినప్పుడు రాజేంద్ర ఊళ్ళో లేడు. ఇప్పుడు ఇంత డబ్బు కావాలని ధైర్యంగా తమ్ముడికి రాశాడంటే రాఘవరెడ్డిని కూడా దృష్టిలో ఉంచుకుని, కానీ అతడు కూడా వస్తాడని రాజేంద్ర ఊహించలేదు. రాఘవరెడ్డి రాజేంద్ర పట్టు నుంచి నెమ్మదిగా విడిపించుకుని రాజేంద్ర చేపట్టుకుని సోఫాకేసి నడిచాడు. 5 నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి. కుసుమకి వీళ్ళు వచ్చినట్లు తెలిసినా ధైర్యం చాలక యువతలకి రాలేదు, వీళ్ళని పలకరించలేదు. శేఖరం కూడా లోపలికి వెళ్ళలేదు. ముగ్గురు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. మధ్యలో రాజేంద్ర లోపలికి వెళ్ళి ముగ్గురికి కాఫీ పట్టుకువచ్చాడు. ఇంకా పూర్తిగా వెలుగు రాలేదు. రత్నం, రమేష్ దూరం దూరంగా తిరుగుతున్నారు. శేఖరం రెడ్డి పిలిచినా వాళ్ళు భయంగా చూశారు. 2 రోజుల నుండి రాజేంద్ర రౌద్రావతారానికి వాళ్ళు హడలెత్తిపోతున్నారు. రాజేంద్ర ఇటు వస్తే అటు, అటు వస్తే ఇటు తప్పుకు తిరుగుతున్నారు. నిజానికి రాజేంద్ర వాళ్ళని పల్లెత్తు మాట అనలేదు, వాళ్ళకేసి కోపంగా కూడా చూడలేదు. కానీ ఎప్పట్లా ముద్దుగా దగ్గరికి తీసుకోలేదు. కోపంలో ఉన్న ఆ మూర్తిని చూసేవారికి హడలెత్తింది. కుసుమకి తిక్కగా తల కొట్టేసినట్లు ఉంది. శేఖరం సహాయం తనకి ఎన్నడూ రాదు అనుకుంది. అతనితో మాట్లాడవలసిన అవసరమే తనకి లేదనుకుంది ఒకనాడు. కానీ ఇప్పుడే గతి అయినాడు. అతని ఎదుటికి రావాలనుకుంటేనే ఏదో భయంగా ఉంది. ఇదివరకులా ఎదురుపడితే మొహం తిప్పుకుని ఇప్పుడు వెళ్ళలేదు, అలా అని మాట్లాడించలేదు. అభిమానం అడ్డొస్తోంది. శేఖరం ఆవిడని పలకరించలేదు.
ఎప్పటిలా మామూలుగా తిరుగుతున్నాడు. తానితో కొంచెం రోషం ఎక్కువైంది కుసుమకి. తనే కదా పెద్ద ఉపకారం చేసే పని, అహంకారం. ఇలాంటి వాళ్ళ దగ్గర చిన్నమెత్తు ఉపకారం కూడా పొందకూడదు, కసిగా అనుకుంది. 8 గంటలయ్యేసరికి శేఖరం రెడ్డి స్నానాలు చేసి తయారయ్యారు. అప్పుడే ఎక్కడికి తయారయ్యారు అని అడిగాడు రాజేంద్ర. అతని మనసు ఇప్పుడు ఎంతో తేలిగ్గా ఉంది. అతనికి జ్ఞానోదయం కూడా అయింది. స్వతహాగా చిన్నప్పటి నుంచి ఉండే నిర్లక్ష్య స్వభావం కూడా మాసిపోయింది. తల్లి చాటు బిడ్డలాగే పెరిగిన శేఖరం పినతల్లి సంరక్షణలో పెరిగి ఎలా ప్రయోజకుడయ్యాడో ఆవిడని ఆవిడ మాటలని లక్ష్య పెట్టక నిర్లక్ష్యమైన స్వభావం, దానికి నీరు పోసి మంచి మంచి ఎరువులు వేసి కుసుమ వృత్తి చేయడం, ఇవన్నీ హఠాత్తుగా కళ్ళ ముందు మెదిలి 2 రోజుల క్రితమే అతనికి జ్ఞానోదయమైంది. శేఖరం తలదువ్వుకుంటూ సమాధానమిచ్చాడు. ఈరోజు అరుణం తీసుకెళ్ళాలి, వాళ్ళకోసారి కనిపించవద్దు, లేకపోతే రాలేదనుకుంటారు. అరుణకి ఎన్నో మాసమో అతనికి తెలియదు, ఒకవేళ విన్నాడో సరిగా గుర్తులేదు. తను వెళ్ళింది ఎప్పుడు, అరుణామూర్తి 2-3 సార్లు వచ్చారు. ఒకసారి బజార్లో అరుణ బావగారు కలిసి ఇంటికి తీసుకువెళ్లారు. అరుణ ఎంత సంబరపడింది, ఎంత హడావుడి చేసింది. మేమలా వెళ్ళొస్తామన్నయ్య అన్నాడు శేఖరం. బ్యాంకు నుండి వస్తాను అన్నాడు రాజేంద్ర. శేఖరం రెడ్డి వెళ్ళిపోయారు. వాళ్ళు అలా వెళ్ళగానే భార్య మీద విరుచుకుపడ్డాడు రాజేంద్ర. నీకు జన్మకి బుద్ధి రాదు, వాళ్ళని ఒక్కసారి పలకరిద్దామని జ్ఞానం లేకపోయాక ఇంకెందుకు బ్రతకటం అవసరం అంటారా, అనవసరం అంటారా, దండగంటారా, తన మామూలు ధోరణిలో అంది కుసుమ. అసలే ఉడికిపోతోంది చిచి, ఇంకా బుద్ధి రాలేదు, నా వాళ్ళు అంటూ బిడిసిపడ్డావు. చేశాడుగా బాగా బుద్ధి వచ్చేటట్టు చేశాడు. అయితే ఏంలే, నా కళ్ళు తెరిపించాడు. కుసుమకు గొంతు వరకు వచ్చింది కోపం. ఎప్పుడూ ఎంతో సునాయాసంగా తడుముకోకుండా మాట్లాడే కుసుమ ఇప్పుడు చప్పున ఏమీ మాట్లాడలేకపోయింది. విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రత్న రమేష్ హాల్లోకి పరిగెత్తి బల్లుల్లా గోడకి అతుక్కున్నట్లుగా నిలబడ్డారు. భయంతో కళ్ళు వెడల్పు చేసుకుని శర్మ మీద కుసుమకి చాలా కోపంగా ఉంది. వాడి మూలంగానే తనింత లోకువైపోయిందని బాధపడింది. రాజేంద్రకు తెలియకుండా అక్కగారికి టెలిగ్రామ్ ఇప్పించింది శర్మ చేసిన పని, వెంటనే వచ్చి రత్నం తీసుకెళ్లమని. వాళ్ళు వస్తారని కుసుమకి నమ్మకం లేదు. 4 రోజులు సద్దుమణిగాక తనే రత్నని దించి తులిపి రావాలనుకుంటోంది. మనసులో కూడా శర్మకి తనిచ్చిన లోకువేనని ఒప్పుకోదు కుసుమ. ఏమో వాడిలా చేస్తాడని కలగందా, పోని ఏదో బాగుపడతాడు, ఆ పెద్ద కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటాడు అనుకుంది. ఎంత తన మాట విన్నా అంతంత డబ్బిస్తానంటే భర్త ఒప్పుకోడని, తను నానాగట్టి కరిచి డబ్బిస్తే బాగానే చేశాడు. ఎదురుగా శర్మ కనిపిస్తే ఏం చేసేదో కుసుమ. పైకి ముంగిలా ఉంటాడు కానీ శర్మ చాలా నేర్పు కలవాడే. ఎవరిని ఎలా మచ్చిక తీసుకోవాలో బాగా తెలుసు. పుట్టింటి తరఫు వాళ్ళంటేనే కుసుమకు ఒళ్ళు తెలియదు. అలాంటిది శర్మ పుట్టలో చాలా తేలిగ్గా పడింది కుసుమ. మొదటి 200 పెట్టుబడి పెడితే చాలని, ఆ స్నేహితుడు చాలా నమ్మకమైన వాడని, ఇలాంటిది మళ్ళీ మళ్ళీ రాదని, ఈ ఉపకారం ఒకటి చేసి పుణ్యం కట్టుకోమని చాలా జాలిగా వేడుకున్నాడు శర్మ. కుసుమని సర్లే అని భర్తకు తెలియకుండా 200 ఇచ్చింది. అదేం షాపో ఏమిటో ఏమీ వివరాలు అడగలేదు. శర్మ అమాయకుడు, అబద్ధమాడడు అనుకుంది. 4 రోజులు గడిచేసరికి పిన్ని అర్జెంటుగా 500 కావాలి, సరుకు విడిపించుకోవాలి. 4 రోజుల్లో నీ డబ్బు పువ్వుల్లో పెట్టి అప్పగిస్తాను అన్నాడు శర్మ వస్తూనే హడావుడిగా. 200 ఇచ్చింది, దానికి అంత ఆరా లేదు. ఇప్పుడు 500 ఆవిడ దగ్గర లేక కాదు, ఇచ్చినా రాజేంద్రకు ఆరా తెలియదు. ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తోంది. కుసుమ మౌనానికి అర్థం గ్రహించాడు శర్మ. పిన్ని సందేహిస్తున్నావా, నీ డబ్బు నీకు పువ్వుల్లో పెట్టి అప్పచెప్పేస్తాను, నీ మీద ఒట్టు. అంత మాట ఎందుకురా, కంగారుగా అంది కుసుమ. నాకంత సహాయం చేసిన స్నేహితుడికి ఇలాంటి సమయంలో 4 రోజుల భాగ్యానికి సర్దలేకపోతే అదే నాకు చాలా బాధగా ఉంది పిన్ని, చాలా బాధగా అన్నాడు శర్మ. ఏమనుకుందో కుసుమ 500 పట్టుకొచ్చిచ్చింది, నీ ఇష్టం, ఎప్పటికీ తీర్చుకోలేను పిన్ని కృతజ్ఞతగా అన్నాడు శర్మ. శర్మ అన్నట్టుగా 4 రోజుల్లో ఇవ్వకపోయినా వారం నాటికి వడ్డీతో సహా ఇచ్చేశాడు శర్మ అన్నట్టు. 4 రోజుల్లో ఇవ్వకపోవడంతో కుసుమ కంగారు పడిన మాట నిజం, అడగనా మానడా అని గుంజాటన పడుతోంది. అంతలో శర్మ 2 రోజులు వడ్డీ కూడా ఇచ్చాడు. దాంతో కుసుమ తప్పిప్పైపోయింది. ఇంకా నయ్యం అడిగాను కాదు అనుకుంది. నాకు వడ్డీ ఎందుకురా అంది పైకి. ఏమో అతనే ఇమ్మన్నాడు, నేను అడగలేదు, నువ్వు అడగలేదు, వచ్చిన దాన్ని ఎందుకు కాదనాలి, సమయానికి నువ్వు ఇచ్చావు, అదే మహాభాగ్యం అన్నాడు. ఆ తర్వాత 1000 అడిగాడు, 15 రోజుల్లో ఇస్తానన్నాడు. కుసుమ సందేహించకుండా ఇచ్చింది, 10 రోజుల్లోనే తిరిగిచ్చేశాడు.
కుసుమకి శర్మ మీద చాలా నమ్మకం ఏర్పడిపోయింది. ఒకరోజున కుసుమ శర్మను అడిగింది, ఏరా శర్మ, నీకేమైనా వాటా ఇస్తున్నాడా? నీ మెతకతనం చూసి సందేహంగా ఆగిపోయింది. ఎందుకే వాడు పిన్ని, అమ్మకి నెలనెలా పంపుతున్నాను అన్నాడు. ఆ సాయంత్రం కుసుమకి మంచి చీర, జాకెట్ పట్ట, పిల్లలకి బొమ్మలు బట్టలు, రాజేందర్కి మంచి పెన్ను తెచ్చిచ్చాడు. కుసుమ సంతోషం వర్ణనాతీతం. ఒక్కనాడు అభిమానంగా ఒక్క జాకెట్ పట్టన తెచ్చిచ్చాడా శేఖరం. ఎలాగైనా తన వాళ్ళకున్న ఆపేక్షలు వాళ్ళకెందుకుంటాయి అనుకుంది. ఆ రోజు రాజేంద్రతో అంది కూడా శేఖరం ఎప్పుడూ ఏమీ సరదాగా తేలేదని. ఇలాగే రోజులు చాలా నేర్పుగా లాక్కుస్తున్నాడు శర్మ. ఇన్ని రోజుల్లో ఇస్తానని, చెక్కు మారలేదని, బ్యాంకుకు టైం అయిపోయిందని సమయానుకూలంగా ఏదో ఒకటి చెప్పి కుసుమ దగ్గర నుండి డబ్బు పట్టుకెళ్ళడం, నమ్మకంగా అన్నదానికి 2-3 రోజుల ముందుగానే ఆవిడ దోసిట్లో పోయటం శర్మ యందు బాగా నమ్మకం ఏర్పడిపోయింది. ఏమో సమయానికి కుసుమ దగ్గర లేకపోయినా, శర్మ అడిగినంత మొత్తం తన దగ్గర లేకపోయినా తన స్నేహితుల దగ్గర తెచ్చిచ్చేది. కాస్త వడ్డీ ఎక్కువ అనేసరికి వాళ్ళు చాలా సంబరంగా ఇచ్చేవారు. ఇలా కూడా 4-5 సార్లు జరిగింది. ఈ మధ్య అంటే 15 రోజుల క్రితం మధ్యాహ్నం 2 గంటలకి చాలా హడావుడిగా వచ్చాడు శర్మ. వస్తూనే, పిన్ని నువ్వు సహాయం చేయాలి, ఇప్పుడు నువ్వు కాదన్నావంటే చాలా నష్టం, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ ఈ జన్మలో రాదు అన్నాడు. అయ్యో ఏమిటో చెప్పు, చెప్పంది ఎలా తెలుస్తుంది? నవ్వుతూ అంది కుసుమ. రాత్రి 8 లోపుగా 25,000 కావాలి, అతను 15,000 చూస్తా అన్నాడు. నా వాటాకి 10,000 చూడమన్నాడు. 25,000 ఎందుకు? ఆశ్చర్యంగా అడిగింది. పై దేశాల నుండి రకరకాల వస్తువులు దిగుమతి అవుతున్నాయట, అలాంటి అదృష్టవంతుల్లో మాకు చిన్న అవకాశం లభించాయి. నేను 10,000 ఇచ్చానంటే అతడు 15,000, 25,000 ఇచ్చి సరుకు తెచ్చుకోవటం వారం నాటికి 100. 1,00,000 మన చేతుల్లో ఉంటుంది. ఇలాంటి అవకాశం కలల్లో కూడా ఊహించలేదు పిన్ని. నేను 10,000 చూస్తే చెరిసగం వాటా ఇస్తానన్నాడు. నీకెంత వీలుంటే అంతేనే, నీకు మాత్రం దొరకద్దు. కానీ ఒకటి, 4 రోజులని చెప్పి నేను 10 రోజుల్లో ఇచ్చినా నెల వడ్డీ ఇచ్చేస్తాను, వాళ్ళ ఇష్టం వచ్చిన వడ్డీ వేసుకోమను, సమయానికి ఆదుకుంటే చాలు. ఆలోచనలో పడింది కుసుమ. ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడిగాడు శర్మ. అంత ఎక్కడ దొరుకుతుందా అని అంది. నీకెంత దొరికితే అంతే, ఇచ్చేవాళ్ళకు కూడా నమ్మకం ఉండాలిగా మరి. కుసుమ మాట్లాడలేదు. మళ్ళీ శర్మే అన్నాడు, నేనిచ్చిన దానిని బట్టి నాకు వాటా ఇస్తాడు, లేకపోతే వాటా రాదంతే. కానీ ఇలాంటి సువర్ణ అవకాశం నా జన్మలో రాదు పిన్ని. నిదయ్య, నువ్వుకెంత పుడితే అంతే, నువ్వేం బాధపడకు. తనకు పరువు లేదనటం కుసుమ సహించలేదు. తను 2,000 ఇవ్వగలదు. తన పేరును వేరుగా బ్యాంకులో డబ్బు ఉంది, చూద్దాం. వాడు అడిగినంత ఇవ్వకపోయినా సగమన్నా ఇవ్వాలి అనుకుంది. ఇప్పుడే వస్తాను, కూర్చో అని బయలుదేరింది కుసుమ. మొత్తానికి ఎలాగైతేనే శర్మకి 7,000 ఇచ్చింది. అది వరకు మామూలుగా ఇచ్చేవాళ్ళ దగ్గర 3,000, తన దగ్గరవి 2,000, మొత్తం 5,000. ఇంకా 4-5 సందేహించారు. హనుమయమ్మ గారి ద్వారా ఇద్దరి దగ్గర వాళ్ళకి భయం లేకుండా తనది పెద్ద గొలుసు, నెక్లెస్, డబ్బు ఇచ్చే వరకు ఉంచుకోమని ఇచ్చింది. వాళ్ళు ఎందుకంటూనే మొహమాట పడుతూనే నగలు ఉంచుకుని డబ్బు ఇచ్చారు. మొత్తం 2,000 ఇచ్చింది. నీ రుణం 10 జన్మలైనా తీసుకోలేని పిన్ని అన్నాడు శర్మ. లోపల పొంగిపోయిన మాటలు నేర్చావులే అంది నవ్వుతూ. 10 రోజుల్లో ఇచ్చేస్తాడు ఆ గొలుసు, నెక్లెస్ తను ఎప్పుడూ వేసుకోదు. పెళ్ళిళ్ళకు వెళ్ళినప్పుడు అదే నా తల్లి కేకలేస్తుంటే వేసుకుంటుంది. వేరే 2 పేటల గొలుసు, ముత్యాల సెట్టు ఉన్నాయి. అందుకు రాజేంద్ర కూడా తెలవాల్సిన పని లేదనుకుంది. 10-12 రోజులు గడిచిపోయాయి. ఒకరోజు శర్మ వచ్చి కాసేపు అయ్యాక కుసుమతో అన్నాడు, రేపు కానీ ఎల్లుండి కానీ ఊరు వెళ్తాను, 4 రోజుల్లో వస్తాను అని. ఏ ఊరు? ఆ విడిపించుకున్న సరుకు అమ్ముడైందా అని అడిగింది కుసుమ. సగం అమ్ముడైంది, పబ్లిక్ అమ్మడానికి వీల్లేదు. ఏ, మరెలా? సందేహంగా అడిగింది. జాగ్రత్తగా పెద్ద పెద్ద షాపుల్లో ఇచ్చేయటమే, వాళ్ళు కళ్ళు మూసుకుని అమ్మేస్తారు. ఎన్ని నేర్చావురా అంది కుసుమ. శర్మ ఎదిగిపోయాడు అనుకుంటూ, ఏం చేయమంటావమ్మా, ఈ జానుడి పుట్టకి ఎన్ని తిప్పలు. ఈ కాస్త సవ్యంగా జరిగిపోతే అమ్మని నాన్నని ఈ ఊరు తీసుకొచ్చేస్తాను, ఇదంతా నీ చలవే పిన్ని అన్నాడు. కుసుమ మనసు గాల్లో తేలింది. వాళ్ళు అలా చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. మాటల్లో రాత్రి రాలేదేమిరా, ఎక్కడ పడుకున్నావు అని అడిగింది. 2 ఆట సినిమాకి వెళ్ళాము, ఇంట్లో చెప్పలేదన్నా వినలేదు, 2 వచ్చి మిమ్మల్ని లేపాలని రాలేదు అన్నాడు. అదే అనుకున్నాలే బాలయ్య అడిగితే, బాబయ్య అడిగితే అదే చెప్పాను. ఏ సినిమాకి వెళ్ళారు? అనార్కలి. హిందీ అనార్కలా? ఏ టాక్సీలో? సంభ్రమంగా అడిగింది. హిందీ అనార్కలి కుసుమ చూడలేదు, ఎన్నాళ్ళ నుంచో చూడాలని రాజేంద్రతో అప్పుడప్పుడు అంటూనే ఉంటుంది. ఎక్కడైనా మార్నింగ్ షో ఆడుతుందేమో, వాకప్ చేస్తూ ఉండండి, ఆ సినిమా నాకు చాలా ఇష్టం అంటూ. సరే అంటాడతను. ఏ టాకీసో చెప్పి ఈరోజే ఆఖరి రోజు అన్నాడు
కుసుమ గబగబా తయారైంది. భర్త వస్తూనే బయలుదేరడమే తరువాయిగా రాజేంద్ర ఆరవుతుండగా వచ్చాడు. కుసుమ సినిమా సంగతి చెప్పి అతను తొందర చేసింది. నేను రాలేను కుసుమ, నువ్వు శర్మ వెళ్ళిరండి అన్నాడు రాజేంద్ర. కుసుమ బొంగమూతి పెట్టింది. చంటి పిల్లల, ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నా నాకు ప్రియాతి ప్రియమైన సినిమా. ఇన్నాళ్ళకి చూస్తూ మీరు ప్రక్కన లేకుండానా? మీరు రాకపోతే నేను వెళ్ళను. ఈరోజే ఆఖరి రోజట, పోనీ రెండో ఆటకు వెళదామా అంది. నువ్వు అలా అంటే ఏం చెప్పను కుసుమ, నా గురించి ఎన్నాళ్ళ నుంచో నువ్వు కలవరిస్తున్న సినిమా మానేయటం నాకు బాగుండదు అంటూ అతను బ్యాగ్ తెరిచి చూపిస్తూ అన్నాడు. ఇది కంపెనీ డబ్బు, బ్యాంకుకు టైం అయిపోయింది, ఇంటికి తీసుకొచ్చాను. ఇంత డబ్బు ఇంట్లో పెట్టి వెళ్తామా చెప్పు అన్నాడు. బాగుంది, బీరువాలో పెట్టి తాళం వేస్తాను. శర్మ ఉంటాడుగా, మనం లేకుండా ఎక్కడికి వెళ్ళడు. రాజేంద్ర ఎన్ని విధాలుగా చెప్పినా కుసుమ వినలేదు. రాజేంద్ర రాకపోతే తాను మానేస్తానంది. అతనికి ఎక్కడికి కదలాలని లేకపోయినా తప్పనిసరి అయ్యి కుసుమతో బయలుదేరాడు. వెళుతూ శర్మతో అంది కుసుమ, జాగ్రత్త రోయ్, వంతు తగ్గించంది, బీరువాలో డబ్బు పెట్టాను, జాగ్రత్త, బయట కూడా వద్దు, లోపల తలుపు వేసుకుని కూర్చో అంది. అలాగే అన్నాడు శర్మ కలల్లో తేలిపోతూ. సినిమా హాల్లోనే రాజేంద్రకి తలపోటు ప్రారంభమైంది. ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చున్నాడు. ఇంటికి వస్తూనే అతను భోజనం కూడా చేయకుండా పడుకున్నాడు. కుసుమ కోపం వచ్చింది, విసుక్కుంది కూడా. చక్కగా ఇన్నాళ్ళకి చూశామని ఆనందము లేదు, ఏమీ లేదు. అయినా నేను చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఏదో ఒక అపశృతి. రాజేంద్ర ఏమీ మాట్లాడలేదు. కుసుమ కూడా కోపం వచ్చి భోజనం చేయలేదు. కుసుమతో అన్నాడు శర్మ నెమ్మదిగా, నేను తెల్లారగట్లా ఊరు వెళ్తా పిన్ని, నువ్వు నిద్రలో ఉంటావు, లేపను. తెల్లారగట్లా 4 గంటలకి కారులో వెళ్తున్నాం. మీరు వెళ్ళాక అతను వచ్చి చెప్పాడు, మళ్ళీ ఎల్లుండి సాయంత్రానికి వచ్చేస్తామన్నాడు. నన్ను లేపు, కాఫీ కాసిస్తాను అంది కుసుమ. కాఫీకేమిటి, నువ్వు అలాంటివేమీ పెట్టుకోకు అన్నాడు. కుసుమ వినలేదు. తెల్లారగట్ల లేచి శర్మకు కాఫీ ఇచ్చింది. నువ్వే ఎదుర్రా పిన్ని అన్నాడు శర్మ. కుసుమ సంతోషంగా ఎదురొచ్చింది. వస్తా పిన్ని అన్నాడు. క్షేమంగా వెళ్ళి లాభంగా రా అంది నవ్వుతూ. ఇదంతా నీ చలవే అంటూ మరోసారి చెప్పి సాగిపోయాడు శర్మ. కుసుమకి చాలా సంతోషంగా ఉంది. శర్మ తన దగ్గరికి వచ్చి ఇంతటి వాడయ్యాడు, తన వాళ్ళలో తనకి ఎంత పేరు, అందులోనూ వాడి అభివృద్ధికి తనే డబ్బు సర్దుబాటు చేసింది. ఇదంతా ఆయనకు ఒక్కసారి చెప్పేస్తే, వాడు 1/2 లక్షతో వచ్చాక అప్పుడు చెప్పాలి. రాత్రి కోపం మర్చిపోయింది కుసుమ. శర్మ గురించిన ఆలోచనలతో ఆవిడ మనసు సంతోషంగా ఉంది. రాజేంద్ర స్నానం చేసి రోజు కన్నా తొందరగానే తయారయ్యాడు. ఇంకా తలపోటు తగ్గలేదని టిఫిన్ తీసుకోలేదు. మరోసారి కాఫీ మాత్రం తీసుకుని భార్యని డబ్బు తీసుకురమ్మన్నాడు. పిల్లలకు టిఫిన్ తినిపిస్తున్న కుసుమ వస్తున్నా అంతేగాని రాలేదు. మరోసారి భార్యను పిలిచాడు. కుసుమ వస్తున్నా అంది మళ్ళా. రాజేంద్ర లేచి వెళ్ళి బీరువా తెరిచాడు, లాకర్ తెరిచాడు. కంగారుగా అటు ఇటు వెతికాడు. శూన్యం. కుసుమ, గావుకేక పెట్టాడు. అతని ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. కుసుమ కంగారుగా పరిగెత్తుకొచ్చింది. భర్త బాలకం చూసి కంగారుగా, ఏమిటి, ఏమైందంది. డబ్బు, డబ్బేది, లాకర్లో మీరే పెట్టారుగా. అదే, లేదు, నువ్వెక్కడన్నా పెట్టావా? కుసుమ ఎక్కడన్నా పెట్టి ఉంటుందనే ఆశ మినుకు మినుకు అంటుండగా అన్నాడు. అతని మాట నూతులోంచి వచ్చినట్టుగా ఉంది. బాగుంది, నేనెందుకు తీస్తాను, మీరేగా పెట్టారు. ఏమిటి, నువ్వు తీయలేదు? అతని కళ్ళకన్నీ పచ్చపచ్చగా కనిపించసాగాయి. ఎలాగో 2 అడుగులు వేసి మంచం మీద కూలబడ్డాడు. అతని కంగారు అర్థం లేనిదిగా అనిపించింది కుసుమకి. ఏమంత కంగారు, అక్కడ పెట్టింది ఏమవుతుంది అంటూ తను చూసింది. బ్యాగ్ లేదు. బ్యాగ్ ఎక్కడ పెట్టారు అని అడిగింది. అదేగా, లేంది అన్నాడు రాజేంద్ర లేచి నిలబడుతూ. అతని కళ్ళు ఎర్రగా అయ్యాయి. బ్యాగ్ పలంగానే పెట్టారా? కుసుమకి నీరసం వచ్చేసింది. నీ ఎదురుకుండానే పెట్టింది. శర్మ ఏడి ఇలా పిలువు, వాడెందుకు, ముందు పిలువు అరిచాడు రాజేంద్ర. వాడు 4 గంటలకు ఊరెళ్ళాడు. ఊరా, ఏ ఊరు? అతని గుప్పెళ్ళు బిగుసుకున్నాయి. అది వరకు డబ్బు, గ్లాసులు వగైరా అతని కళ్ళ ముందు మెదిలి వాటి అర్థాలు ఒక్కసారిగా తెలిసినట్లయింది. శర్మని అనుమానించి అవమానించినట్లు గ్రహించి కుసుమ మనసు ఉడికిపోయింది. రాత్రి అనక పగలనక వాడంత కృషి చేస్తుంటే పైకి రావాలని. కుసుమ డ్రాయర్ సొరుగు అవి వెతుకుతూనే జవాబిచ్చింది. వాడు నిన్ననే చెప్పాడు ఊరు వెళ్తానని. మీ అనుమానం వాడి మీదకి పోయినట్టుంది. వాడు, కుసుమ మాట పూర్తి కాకుండానే రాజేంద్ర కుసుమ చుట్టు పట్టుకుని వంగదీసి ఈ చెంప ఆ చెంప చెల్లుమనిపించాడు. అనుకోని ఈ పరిణామానికి దిమ్మెరపోయింది కుసుమ. ఎప్పుడు పల్లెత్తు మాటారండి రాజేంద్ర, అలా కొట్టడం, డబ్బు లేదు, శర్మ ఊరెళ్ళటం, రెప్పవేయటం మర్చిపోయింది. దానిలా గుట్లప్పగించి రాజేంద్ర కేసు చూస్తూ అలాగే ఉండిపోయింది. అంత కోపంలోనూ ఆవేశంలోనూ తను చేసిన పనికి కొద్దిగా వెనక్కి తగ్గి వెంటనే అక్కడి నుంచి యువతలకు వచ్చేశాడు రాజేంద్ర. మీరా మనసు చిత్ర విచిత్రమైన భావాలతో ఊగిసలాడుతోంది. అరుణ వస్తోందంటే అనిర్వచనీయమైన ఆనందం, మరోపక్క ఏదో భయం. అరుణ వస్తే తనిక్కడ మరీ బందీగా అవుతుందేమో.
తనిక్కడ ఉన్నట్లు అరుణకు తెలియదు కాబోలు. తెలిస్తే రెక్కలు కట్టుకుని వాలదు. అది సాధ్యం కాకపోతే ఉత్తరమన్నా రాసేది. హఠాత్తుగా తనని ఇక్కడ చూసి అరుణ ఏమంటుంది? క్రితం రోజే శాంతమ్మ గారు తొందరగా రమ్మని చెప్పింది. మీరా తొందరగానే వచ్చింది. గేటు దాటి లోపలికి అడుగు పెట్టేసరికి శేఖరం కనిపించాడు. అరుణ రాలేదా, లేక ఏ టాక్సీలోనన్నా వచ్చారా అనుకుంటూ లోపలికి వెళ్ళింది. అటు ఇటు చూస్తూ ఎందుకో గుండెలు తడతడలాడాయి. తడబడే అడుగులతో వంటగదిలోకి వచ్చింది. స్టవ్ వెలిగించి నీళ్లు పడేసింది. ఇంకో స్టవ్ వెలిగించి పాలు పెట్టింది. పనిచేస్తుందన్న మాటే గాని ప్రతి చిన్న శబ్దానికి ఉలికిపడి చూస్తోంది. శాంతమ్మ గారు, ఆవిడ వెనకాల శేఖరం అక్కడికి వచ్చారు. శేఖరం గుమ్మ అవతలే ఆగిపోయాడు. డికాషన్ తీసావా? శాంతమ్మ గారు అడిగింది. తీశానండి, నెమ్మదిగా చెప్పింది మీరా. మా పాప వచ్చింది చెప్పింది ఆవిడ. మీరా కేసి పరీక్షగా చూస్తున్నాడు శేఖరం. అరుణ రాకకి ఆ ముఖంలో వెళ్ళి విరిసే ఆనందం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అక్కడ శేఖరం ఉండడంతో మీరా ఏమీ అనలేదు. శాంతమ్మ గారు కాఫీ కలిపేయి అంది. మీరా కాఫీ కలిపింది. కప్పులో పోసి శాంతమ్మ గారి చేతికి ఇచ్చింది. ఆవిడ శేఖరానికి ఇచ్చింది. కాఫీ ఫ్లాస్క్లో పొయ్యమంటారా అని అడిగింది మీరా. పొయ్యి ఇంకా అమ్మాయి లేవలేదు.